నమస్కారం. మీరు చూస్తుంది సూపర్ టీవీ న్యూస్. నా పేరు ఎల్ఎం రెడ్డి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబాబాద్లో పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. వివేకానంద 155వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరు రమేష్. అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం అజ్ఞాతవాసి. ఇక వివరాల్లోకి వెళితే, ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి నిద్రలో భాగంగా బుడిగజంగాల కాలనీలోని తూర్పాటి లాలయ్య ఇంట్లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నిద్ర చేశారు. ఈ నేపథ్యంలోనే చెల్పూర్ చౌరస్తా నుండి బుడిగజంగాల కాలనీ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. దారి పొడవున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. స్పీకర్ యువకులను గ్రామస్తులను ఉత్సాహపరిచేందుకు యువకులతో కలిసి షటిల్ ఆడారు. తూర్పాటి లాలయ్య ఇంట్లో కూర్చొని బుడిగజంగాల వారి యొక్క స్థితిగతులను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి అణువు గ్రామ ప్రజలతో పాటు తనకు తెలుసునని అన్నారు. చెల్పూర్ గ్రామానికి 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. గత ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయకపోవడం వల్లే గ్రామాలకు రాలేకపోయారని గుర్తు చేశారు. ప్రతిదినం అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నందువల్లనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని అన్నారు. అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే ప్రగతి నిద్ర లక్ష్యమని ఆయన తెలిపారు. పది సమస్యలు ఉన్నాయి. నేను 2 చేసిపోయినా అనుకో, ఇక 8 ఉంటాయి. నా తర్వాత వచ్చి నేను 2 చేసిపోయినా అనుకో, 6 ఉంటాయి. ఓ 15 వరకు అన్నీ అయిపోయి ఇంత ఇన్ని ఏళ్ళు 70 ఏళ్ళలో 10గానే ఉన్నాయి. ఒక్కటి కూడా కంప్లీట్ కాలే. అందుకనే మీకు 2 విషయాలు ఆలోచించాలి. నేను వచ్చిన మార్పు ఉంటుంది, కానీ సార్ వచ్చిండు అన్ని కాలేదు అన్నాను. అన్ని ఎప్పుడు కావు. అన్ని అయితే నేను కూడా తెలుగులేదు, దేవుడే చెప్తాడా. చిన్న కులవరం ఉంటుంది, అందరికన్నా పెద్దోడే. పట్టుదల ఉండాలి, మంచి చేసుకోవాలి, కష్టపడాలి, పైకి రావాలి. ఎందుకంటే నుంచెల్లి బతుకులు గిట్నే గడిచినాయి. మీ పిల్లల బతుకు ఇట్లా గడవడానికి వీల్లేదు, మీ పిల్లల బతుకు ఇట్లా గడవడానికి వీల్లేదు. దానికి మీరు కూడా ముందడుగు వేయాలి. మీకు నేనున్నా, నాకు కేసీఆర్ గారు, అందరం కలిసి పేదోళ్ళను మంచి చేద్దాం. తప్పకుండా మాట ఇచ్చినాం. ఈరోజు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ 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 కదే చెప్తున్నాను, ఏ అవసరం కోసం రాలేదు. ఇవాళ మళ్ళీ ఒక్కసారి గ్రేటర్ వరంగల్ మహానగరంలో 44వ డివిజన్ కార్పొరేటర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి 1వ నంబర్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వేరు వేరు ప్రాంతాలలో నివాసం ఉన్నటువంటి వారు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తున్నారన్నారు. ఎన్నికల పోలింగ్ మొదట మందకొడిగా జరిగినప్పటికీ చివరకు 54.37% పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరు రమేష్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరు రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులకు తన సొంత డబ్బులతో ప్రతిరోజు ఉచితంగా భోజన కార్యక్రమం ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులు ఆకలితో ఉండకుండా ఇక్కడ భోజనం చేసి కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని హితవు పలికారు. నేటి నుండి ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు స్వయంగా అన్నం వడ్డన చేసి వారితో కలిసి భోజనం చేశారు. పేద విద్యార్థులకు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు మరి ప్రభుత్వం ఉన్నత వర్గాల పిల్లలు ఏ భోజనమైతే చేస్తున్నారో, ఉన్నత వర్గంలో ఉన్న అధికారుల పిల్లలు ఏ భోజనమైతే చేస్తున్నారో మరి అలాంటి భోజనానికి తీసిపోకుండా మా పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కావచ్చు, మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో భోజనం కావచ్చు, సన్నబియ్యం భోజనం రూపకల్పన చేసి, సన్నబియ్యం భోజనమే కాదు దాదాపు 525 పైచిలకు గురుకులాలు ప్రారంభం చేసి, మరి సన్నబియ్యం భోజనంతో పాటు ప్రతిరోజు గుడ్డు, నెలకు 6 సార్లు మటను చికెను, మరి మొన్ననే 1వ తారీఖు నుండి నెయ్యిని అందించిన ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేసి చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, మరి ఈ సంవత్సరం అది అందుబాటులోకి రాలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటర్మీడియట్లో కూడా మధ్యాహ్నం సన్నబియ్యం భోజనం పెట్టడానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మరి లాస్ట్ ఇయర్ మనం ఇదే జూనియర్ కాలేజ్ డిగ్రీ కళాశాలకు మధ్యాహ్నం భోజనం పెట్టుకున్నాం. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్పల్లిలో హన్మకొండ నుండి అంబట్పల్లి వెళ్లే బస్సును మేడిగడ్డ ప్రాజెక్టు బోర్డుతో నైట్ హాల్ట్ బస్సును ఎమ్మెల్యే పుట్ట మధు ప్రారంభించారు. అంబట్పల్లి నుండి మేడిగడ్డ బ్యారేజ్ వరకు ప్రయాణించి పనులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మకొండ నుండి అంబట్పల్లికి నైట్ హాల్ట్ బస్సు ప్రారంభిస్తున్నామని, గతంలో కూడా ఈ బస్సు నడిచిందని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలిపారు. అంబట్పల్లి నుండి రైతులు ఎక్కువగా హన్మకొండకు వెళ్తుంటారని అన్నారు. ఈ బస్సు వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, మేడిగడ్డ సందర్శకులకు ఉపయోగపడుతుందని గౌరవ ముఖ్యమంత్రి స్వయాన పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అన్నారని గుర్తు చేశారు, కానీ దళితులనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం దళితులపై జరుగుతున్న అన్యాయాలకు నిదర్శనమని అన్నారు. వెంటనే మందకృష్ణ మాదిగను విడుదల చేసి అతనిపై కేసులను ఎత్తివేయాలని, అలాగే ఏబీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి ధర్నాలు రౌస్తారుకలు ఉండేనా కేసీఆర్ మందకృష్ణ మాదిగను ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పాల్సిన బాధ్యత. ఈ రోజు కనుక పేషెంట్ విడుదల చేయకపోతే, మందకృష్ణ మాదిగను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండీ ఈ జిల్లాలో కూడా కార్యాచరణ మరి చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మరియు అన్ని మంది సంఘాలకు అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామ కేంద్రాలలో గ్రామాలలో నిరసన ర్యాలీ, ప్రతి గ్రామ మొదటి నుంచి గ్రామ కూడాలు ర్యాలీ కాచి కేసీఆర్ దృష్టి మొదలవడాలని చెప్పి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నిరసన ర్యాలీతో పాటు కేసీఆర్ గారి శివయాత్ర మరి మండల కేంద్రం దాకా వచ్చి మండల కేంద్రం ముంగట కేసీఆర్ గారి దిష్టిబొమ్మ శివయాత్ర చేయడం జరుగుతుంది. అనంతరము ఎంఆర్ఓకు వినతిపత్రం చేయడం జరుగుతుంది. అదే తర్వాత మరి 12వ తారీఖు నాడు మరి నేషనల్ హైవేలు అన్ని కూడా దిగ్బంధం చేయాలని చెప్పి విజ్ఞప్తి మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి మండల అన్ని మండలాల్లో చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 11వ తారీఖు నాడు మరియు అన్ని అనుబంధ సంఘాలతో నిరసన ర్యాలీ మళ్లీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు నాడు మరి స్థానిక ఎమ్మెల్యే గారి ఉద్దిరెడ్డి గారి ఇంటిని ముట్టడించాలని చెప్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు అందరికీ కూడా అన్ని పార్టీలకు మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
కేసీఆర్ నిరంకుశ పాలనను ఊకటి వేలతో పెగిలించి వేసే విధంగా ఉద్యమ కార్యాచరణ జనగాం నుంచే మొదలవుతా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి, మందకృష్ణ మాయగాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎంఆర్పిఎస్ తీసుకోబోయే కార్యక్రమానికి, మందకృష్ణ మాయ గారి విడుదల కోసం జరగబోయే కార్యక్రమానికి అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, అనగాడిన వర్గాల ప్రజలు, విద్యార్థులందరూ ముక్త కంఠంతో రక్షించుకోవాల్సిందిగా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు పారిశ్రామిక రంగంలో రాణించే విధంగా జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్తో సిఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి నిట్ డైరెక్టర్ ఎన్వి రమణారావు, సిఐఐ చైర్మన్ రాజన్న 5 సంవత్సరాల పాటు ఉన్న ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. నిట్లో చదువుతున్న మెరిట్ విద్యార్థులు స్వయంగా పరిశ్రమలను నెలకొల్పేలా మెలకువలు నేర్పించడంలో సిఐఐ కంపెనీ ప్రోత్సహిస్తుందని నిట్ డైరెక్టర్ ఎన్వి రమణారావు అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిఐఐ చైర్మన్ రాజన్న అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తాము నిట్లో చదువుతున్న మెరిట్ విద్యార్థులకు మెలకువలు నేర్పించి పరిశ్రమల ఏర్పాటు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చెప్పారు. The chairman CII and the council members of CII for having spared their valuable time and effort to come all the way to Warangal. All of us have a great vision for this city of Warangal, and we know that a lot of industries are here which requires a lot of mentoring, and NIT Warangal with its experienced faculty and qualified faculty, we are here to support all the events, all the activities of CII. And I also have requested our faculty heads of department, so this is a general MOU as a policy decision. Afterwards our heads of department will interact with the respective industries and try to arrive at common areas of interest where it may involve training of their engineers or training of our students. I'm sure that this effort will go a long way in strengthening our reputation as well as getting placements for our students. So thank you very much. NIT Warangal has the Electronics and ICT Academy, which is responsible and under funding of MHRD, which is responsibility to do the faculty development programs in 6 states, that is Telangana, Andhra Pradesh, Karnataka, Goa, Puducherry, as well as Andaman. Sir, CII Telangana is very, very glad to get into MOU with NIT Warangal. The whole objective of this MOU is to train the faculty, right, whether on the newer technologies. I'm sure all of us are hearing every day. The next one decade, the opportunities will be on digital, whether it is analytics or cloud computing, then artificial intelligence and automation. It doesn't matter which industry you belong to. So this is going to create an impact to every industry, whether it is manufacturing, high tech, government, hospitality, travel. So one of the focus areas is we want to focus on cheppedi neetulu chesedi siggumalina vyavaharam. Warangal nagaramloni vinayogadarula samaikya adhyakshudu మొగిలిచెర్ల సుదర్శన్ ఫోర్జరీ సంతకంతో బ్యాంకు నుండి డబ్బులను డ్రా చేస్తూ పట్టుబడ్డాడు. ప్రజలను చైతన్యపరిచే వ్యక్తికి సమాజంలో గొప్ప మర్యాదలు ఉంటాయి. కార్మికులందరూ పరస్పరం పొదుపు సంఘంగా ఏర్పడి కార్మిక అభివృద్ధి సంఘం పెట్టుకున్నారు. ఇతగాడిని సంఘంలో పెద్ద మనిషిగా ఉంచితే ఆ సంఘాన్ని నిండా ముంచే పరిస్థితి తీసుకువచ్చాడు. ఏకంగా సంఘం డబ్బులను కార్యవర్గానికి తెలియకుండా దొంగలించడానికి బ్యాంకు చెక్కులను సంపాదించి మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 5,000 రూపాయలు డ్రా చేశాడు. ఇది విజయవంతం కావడంతో ఆశ సరిపోక ఏకంగా 11,00,000 రూపాయలు కొట్టివేయడానికి ప్రణాళిక వేసుకొని తన వద్ద పనిచేసే అమ్మాయికి 5 లక్షలు, మరో 6 లక్షలు 2 ఫోర్జరీ చెక్కులు ఇచ్చి బ్యాంకుకు పంపించాడు. అంతకుముందే ఇది గ్రహించిన పాలకవర్గం మిస్ అయిన చెక్కుల గురించి బ్యాంకు అధికారికి చెప్పి వాటి మీద నిఘా పెట్టడంతో అతని నేరం బయటపడింది. దీంతో స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు విచారణ చేపట్టి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానంద 155వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద గొప్ప మహనీయులని, ఈ దేశ సంస్కృతి ఔన్నత్యం, ఆయన ఆలోచన విధానం, సూక్తులు నేటి యువతరానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నాయకులు గిరిబాబు, నాగరాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలో తనకంటూ స్థానం సంపాదించుకున్నటువంటి మహనీయుడు శ్రీ వివేకానంద వారు భారతదేశం గురించి ఈ దేశ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క సూక్తులు, ఆయన ఆలోచన విధానం వివేకానంద గారి జయంతి సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని శోభాయాత్ర నిర్వహించిన గాను మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ చివరిలో రైతులకు ఎకరాకు 4,000 రూపాయల చొప్పున అందించనున్న ముందస్తు సహాయం పంపిణీపై మండలంలోని కాసులపల్లిలో కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు చెల్లింపు విధానాలపై అభిప్రాయాలు వెల్లడించారు. మెజార్టీ రైతులు వారి సేవింగ్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని తమ అభిప్రాయాన్ని కలెక్టర్కు వివరించగా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సందనవేణి సునీత రాజేందర్, డిఏఓ తిరుమల ప్రసాద్, సర్పంచ్ ఇనుగాల తిరుపతి రెడ్డి, తహసీల్దార్ అనుపమరావు, ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్, రైతు సమన్వయ సమితి చైర్మన్ ఎర్ర మల్లారెడ్డి, దాసరి రమణారెడ్డి, ఇనుగాల తిరుపతి రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 5 ఉన్నాయి కదా, అంటే ప్రీలోడెడ్ కార్డ్ అనేది కొంచెం ప్రీలోడెడ్ కార్డ్ అంటే మనకి ఇప్పుడు రూపే కార్డ్ అని ఒకటి వచ్చింది, లేదా ఏదో ఒక కార్డు రూపేనా మీకు ఇచ్చి మీ పేరు కొంచెం జమ అయిన తర్వాత ఆ కార్డు మీరు ఉపయోగించుకుని ఎక్కడన్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎరువులు షాప్కి వెళ్తే ఆ కార్డు గ్రామ రైతు సమగ్ర సర్వే ఉన్నాయి కదా, కేసీసీ కార్డ్స్ ఉన్నాయా, లేకపోతే మనకి మనకు వ్యక్తిగతంగా ఒక కార్డు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మూడవది పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ అందరికి ఇప్పుడు తెలుసు కదా, ఇక్కడ మహిళా రైతులు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లోని అజ్ఞాతవాసి సినిమా అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ ఓపెనింగ్స్తో ఈ సినిమా థియేటర్స్లో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకి అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 92 కోట్ల బిజినెస్ చేయగా ఒక నైజాం హక్కులే 29 కోట్లు పలికాయి. ఇక ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లోనూ కలుపుకొని 63 కోట్లు పలకడం విశేషం. కర్ణాటక హక్కులు 11 కోట్లు పలకగా ఓవర్సీస్ హక్కులు 19.5 కోట్లు అమ్మకం జరిగింది. ఈ కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 125 కోట్ల షేర్ను సాధించవలసిందేనని అంటున్నారు. ఇప్పటి వరకు 105 కోట్ల షేర్తో ఖైదీ నంబర్ 150 నాన్ బాహుబలి రికార్డుతో కొనసాగుతోంది. ఈ రికార్డును అజ్ఞాతవాసి అధిగమిస్తాడేమోననే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. బులెటిన్ ముగించు.
ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ లో పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. వివేకానంద 155వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరు రమేష్. అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం అజ్ఞాతవాసి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం.